అంతకన్నా వస్తండి. ఐపాక్ ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లా. 2017లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఎన్నికలకు రెండేళ్లకు ముందు ఐపాక్ అనే సంస్థతో, ప్రశాంత్ కిషోర్తో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం విలువ కొన్ని వందల కోట్లు. సో అది సక్సెస్ అయింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది, దాంతో ఐపాక్కి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఆ పేరు ప్రఖ్యాతులతో ప్రశాంత్ కిషోర్ గారు, ఆ తర్వాత తమిళనాడు స్టాలిన్ గారికి, మమతా బెనర్జీ గారికి, కేజ్రీవాల్ గారికి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా సిఫాలజిస్ట్గా వర్క్ చేశారు. అన్ని చోట్ల సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఐపాక్లో కొంతమంది డైరెక్టర్లు, వ్యవస్థాపక, ఇదంతా మారింది, అడ్మినిస్ట్రేషన్ మారింది. దీంతో 2024 ఎన్నికల్లో ఐపాక్కి రిషిరాజ్ సింగ్ గారు బాధ్యతలు వహించారు. రిషిరాజ్ సింగ్, ఆయన వయసు జస్ట్ 36 సంవత్సరాలు మాత్రమే, కుర్రాడు, యంగర్ జనరేషన్. ఆయన ఆధ్వర్యంలో 400 మంది టీం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేసింది. దాదాపుగా 2021 డిసెంబర్ నుంచి ఈ టీం యాక్టివ్ అయింది. అంటే ఎన్నికలకు 2.5 సంవత్సరాల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో ఐపాక్ యాక్టివిటీస్ స్పీడప్ పొందుకున్నాయి. 2022 డిసెంబర్ నుంచి కూడా ఐపాక్ తరఫున సోషల్ మీడియా ఖాతాలు ఎక్కువయ్యాయి. అలాగే నియోజకవర్గాల్లో టీముని తీసుకోవడం ఎక్కువైంది. నియోజకవర్గాల్లో మీరు 18 నుంచి 27 సంవత్సరాల వల్ల మీకు రాజకీయాల పట్ల అవగాహన ఉందా, మీ నియోజకవర్గ రాజకీయాలు అవగాహన ఉందా, అయితే మాతో చేరండి అని చెప్పి పొలిటికల్ శిక్షణగా ఇస్తాము, అప్రెంటిస్ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు కదా. సో అది వైసీపీకి సేవకులుగా పనిచేయడానికి ఆ రిక్రూట్మెంట్స్ జరిగాయి. వాళ్ళకు ఒక 18,000 20,000 జీతం ఇచ్చి తీసుకున్నారనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో అధికారం చేతిలో ఉంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్, ధీమా ఉంటాయి. సో మీరంతా ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాలి ఐపాక్కి సింపుల్గా లాగిచ్చేశారు. దాంతో ఐపాక్ వాళ్ళు కూడా, మేనేజ్మెంట్ కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న స్టాఫ్ని, సమర్థవంతులను తీసుకోవాలి. ఫ్రెషర్స్ని, కొత్త వాళ్ళని, టీనేజ్ కుర్రాళ్ళని తీసేసుకున్నారు. ఏముందమ్మా నువ్వు గ్రామాల్లో తిరగాలి, తిరిగి నాయకుల అభిప్రాయాలు మాకు రిపోర్ట్ ఇస్తే చాలు, మేము చూసుకుంటామని చెప్పి అలా చెప్పడంతో తక్కువ జీతానికి తీసేసుకున్నారు. వాళ్ళకి జీతం తక్కువ అవ్వడంతో నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపడం మొదలుపెట్టారు. ఒక ఇద్దరు నాయకులు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్యేకి వ్యతిరేక బ్యాచ్ ఉందనుకోండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేమో వ్యతిరేక బ్యాచ్ మీద మేము వ్యతిరేక రిపోర్ట్ ఇస్తాము కాబట్టి మాకు కొంచెం చూసుకోండి అని చెప్పడం. ఎమ్మెల్యే వ్యతిరేక దగ్గరికి వెళ్ళి మేము ఎమ్మెల్యే మీద వ్యతిరేక రిపోర్ట్ ఇస్తాము, అతని పనితీరు బాగోలేదు, సో మేము పార్టీ పెద్దలకు రిపోర్ట్ ఇస్తాము, ఐపాక్ మా పెద్దకు రిపోర్ట్ ఇస్తాము, కొంచెం చూసుకోండి మమ్మల్ని అని చెప్పి కాస్త ఎక్కడికక్కడ బేరాలాడుకున్నారు, బేరాలాడి సెట్ చేసుకున్నారు. దాంతో గ్రౌండ్ లెవెల్ వ్యవస్థ కొంత తప్పింది, దారి తప్పింది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే ఐపాక్లో ఈ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థ దారి తప్పింది. అలాగే సంస్థాగతంలో జరుగుతున్న లోపాలు, బలహీనతలు ఇవన్నీ కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళలేదు, ఐపాక్ వాళ్ళు చెప్పలేదు. అలాగే ఎమ్మెల్యేల మధ్య, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు ఉన్నప్పుడు ఆ రెండు గ్రూపుల్ని కలిపే ప్రయత్నం చేయకుండా ఏ గ్రూప్ మంచిదైతే ఆ గ్రూప్ని ఎంకరేజ్ చేయడం, మరో గ్రూప్ని తొక్కేయడం స్టార్ట్ చేశారు. అది ఇది ఎవరు కూడా సిఫాలజిస్టులు చేసే పని కాదు. ఎన్నికల వ్యూహం ఆ పాత్రలో ఉన్న వ్యక్తులు చేసే పని కాదు. కానీ దానికి విరుద్ధంగా చాలా తప్పులు చేసింది ఐపాక్. అన్ని తప్పులు చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించలేకపోయారు. కనీసం ఇదిగో మనది పరిస్థితి ఎలా ఉంది, మనం దారుణంగా ఉన్నాం, మనం ఓడిపోతామని ఐపాక్కి వాసన తెలియలా, పబ్లిక్ ఫీడ్బ్యాక్ రాలేదు. రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మోసగించారు. నాయకులకు తెలుసు, పెద్ద పెద్ద వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు తెలుసు, గవర్నమెంట్ రావడం కష్టమే, ఈసారి తక్కువ సీట్లు వస్తాయి, 50 55 సీట్లు మాత్రమే వస్తాయి అని వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. కానీ ఐపాక్ మాత్రం మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మనకు 130 సీట్లు వస్తాయి, మనకు 120 సీట్లు వస్తాయని మొదటి నుంచి పాట పాడుతూ దానికే చెప్పారనమాట. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఐపాక్ రిపోర్ట్ ఇచ్చిందంటే వాస్తవమే అవుద్ది, ఐపాక్ చరిత్ర అది, ఐపాక్ చరిత్ర ఇది, మనకెందుకు వాళ్ళు మోసం చేస్తారు, మనల్ని ఎందుకు వాళ్ళు తప్పు చెప్తారు అని చెప్పి ఐపాక్ను గుడ్డుగా నమ్మారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరిస్తున్నా పట్టించుకోవాలి, ఇలా చాలా జరిగాయి. సో ఇది నాయకులకు నచ్చల, నాయకులకు ఎవరికి చాలామందికి నచ్చల. ఐపాక్ ఇస్తున్న రిపోర్ట్లు నచ్చలేదు, క్షేత్రస్థాయిలో ఐపాక్ టీం పనితీరు నచ్చలేదు. సో ఆ కారణంగా కొంతమంది నాయకులు సీటు కోల్పోయారు, కొంతమంది నాయకులు సీటు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే ఈ ఐపాక్ వాళ్ళు ఏం చేశారు, నియోజకవర్గాల్లో పనులు చేయాలన్నా, అభివృద్ధి పనులు చేయాలన్నా ఎమ్మెల్యే కంటే ఎక్కువ రైట్స్ వీళ్ళకే ఉండేవి. ఏ రోడ్డు వేస్తే ఎన్ని ఓట్లు పడతాయి, ఏ డ్రైన్ బాగు చేస్తే ఎన్ని ఓట్లు పడతాయి, ఏ ఆర్ అండ్ బి రోడ్డు వేస్తే ఎన్ని ఓట్లు పడతాయి అనే తూకం వేసుకొని
ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ప్రభుత్వానికి నివేదికలు పంపి కొన్ని పనులు ఆమోదింపజేసుకున్నారు. అంటే ఐపాక్కి డైరెక్ట్ కనెక్షన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మంచి కనెక్షన్స్ లేవు, అందుకని గ్రౌండ్ ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వలేదు. వాస్తవికత ఆయనకు తెలియకుండా చేయగలిగారు, మేనేజ్ చేశారు. దాంతో వైసీపీ దారుణంగా దెబ్బతిన్నది, అలాగే కొంతమంది నాయకులు దెబ్బతిన్నారు. సో ఇదంతా ఐపాక్ వల్లనే జరిగింది. కాబట్టి వాళ్ళ మీద మనం యాజ్ పర్ లా వెళ్దాం, ఏ అవకాశం ఉన్నా సరే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం, వాళ్ళని ఊరికే వదలకూడదు, కావాలని తప్పులు చేశారు అని చెప్పి కొంతమంది నాయకులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆఫ్ ది రికార్డ్లో కొంతమంది నలుగురు ఐదుగురు మాట్లాడు వైసీపీ నాయకులు మాట్లాడుకునే సందర్భంలో ఐపాక్ గురించే ఎక్కువగా టాక్ వస్తుంది. ఐపాక్ ఈ విధంగా మోసం చేసింది పార్టీని, కానీ గుర్తించడం లేదు ఇప్పటికి కూడా అనే పదే పదే చెప్పుకుంటున్నారు. సో అందుకే మేబీ ఐపాక్ మీద వీళ్ళు ఏమైనా కేసులు పెడతారా, పెట్టే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు వదలకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ నాయకులే ఐపాక్ని వదిలించేసుకుంటారు. థ్యాంక్ యూ.